అందరికి నమస్తే అండి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలిచింది, టీడీపీ కూటమి గెలిచింది అఖండ మెజారిటీతో, భారీ మెజారిటీలతో గెలిచారు చాలామంది. ఎవరు ఊహించినటువంటి గెలుపిది, విపరీతమైన గాలి, విపరీతమైన గాలి, గాలిని ఎవరో గుర్తించలేరు, ఊహించలేరు. కేవలం కేకే సర్వేస్కి మాత్రమే ఆ ఘనత కొద్ది. మరి ఆయన ఆ భవిష్యవాణి పుస్తకం ఏమైనా ఆయన దగ్గర ఉందో, లేకపోతే ఏమైనా రాత్రిలో కళ్ళు వస్తున్నాయో, ఏం జరుగుతుందో, కానీ ఆయన ఒక్కడే కరెక్ట్గా అంచనా వేశాడు. సరే, అది పక్కన పెట్టేస్తే ఈ ఇప్పుడు మంత్రివర్గానికి విపరీతమైన పోటీ. ఇంతమంది గెలిచారే, మంత్రివర్గంలో ప్రతి ఒక్కరు మంత్రివర్గంలో స్థానం ఆశిస్తారు. నాకు 70,000 మెజారిటీ వచ్చింది, నాకు 50,000 మెజారిటీ వచ్చింది అని ఇదని. సో మంత్రివర్గ కూర్పు చాలా కష్టం. ఇప్పుడు కూటమిలో మంత్రివర్గ కూర్పు చాలా కష్టం. సో ఏ విధంగా ఉండబోతోంది, మంత్రులు ఎవరెవరికి మంత్రివర్గంలో అవకాశం ఉందనేది ఎక్స్క్లూజివ్గా నేను ఒక అంచనా ఇస్తాను ఈ వీడియోలో. ఇందులో మంత్రివర్గ కూర్పు వెళ్లే ముందు 26 మంది వరకు మంత్రులను తీసుకోవచ్చు, 26 మంది. దీనిలో సామాజిక సమీకరణాలు చూస్తారు, ఖచ్చితంగా సామాజిక సమీకరణాలు చూస్తారు మొదట చూసేది. ఆ తర్వాత ప్రాంతాలు చూస్తారు, అంటే జిల్లాలకు ఒకటని అలా ప్రాంతాల వారీగా కూడా చూస్తారు. ఇవి మెయిన్, ఈ రెండింటిని, అంటే జిల్లాకు ఒకటో జిల్లాకు రెండా అనేటట్టు జిల్లాకు ఒకటి ఇచ్చిన సామాజిక వర్గాలు చూసుకోవాలి. మళ్ళీ సీనియారిటీ చూసుకోవాలి, అవతల వాళ్ళు పడిన కష్టం చూసుకోవాలి. ఇవన్నీ కూడా చూసి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలి. సో ఎవరికి అవకాశం ఉంది అనేది నేను ఒక లిస్ట్ తయారు చేసుకున్నా. ఫస్ట్ మొదట మనం ఎస్సీల్లో చూసుకుంటే, ఎస్సీ సామాజిక వర్గంలో మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశం ఉంది, ఒక 3 పేర్లు కన్ఫర్మ్ ప్రస్తుతానికి అయితే 3 కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. అందులో డిబివి స్వామి గారు, కొండపి ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా కొండపి ఎమ్మెల్యే గారు, ఆయన 3 సార్లు గెలిచారు. సో ఆయనకు మంత్రివర్గంలో అవకాశం ఉంది, దక్కొచ్చు. ఇక రెండోది వంగలపూడి అనిత గారు, 2వ పేరు. పాయకరావుపేట ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు. ఆవిడ చాలా అవమానాలు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఆమెకు మంత్రి పదవికి అన్ని విధాలు అర్హత ఉంది, ఆమెకు ఇస్తారు కూడా. సో వీళ్ళిద్దరికి కూడా అవకాశం ఉంది. ఇక 3వ పేరు కొండ్రు మురళి గారికి అవకాశం ఉంది, రాజం శాసనసభ్యుడు. సో ఒకవేళ ఆయనకు ఇవ్వని పక్షంలో ఇంకో పేరుంది చెప్తా. ఎస్సీల్లో రాయలసీమ నుంచి ఒక ఇద్దరికి అవకాశం ఉంది. ఆయన ఎవరు, సంజీవయ్య కానీ, లేదా థామస్, లేదా ఆయన మురళి గారు, అంటే చంద్రబాబు గారు సొంత జిల్లా గంగాధర నెల్లూరు ప్లస్ పోతలపట్టు, వీళ్ళిద్దరిలో ఒకరికి ఒకరిని మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉంది. అంటే ఎక్కువ మంది గెలిచారు కాబట్టి ఖచ్చితంగా అవకాశాలు పరిశీలిస్తారు. ఎస్సీల నుంచి 4 మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే ఎస్టీల నుంచి ఒకరిని తీసుకుంటారు, ఆమె సంజయరాణి, సాలూరు నుంచి గెలిచిన సంజయరాణి గారిని ఎస్టీ కేటగిరీలో ఆమెను తీసుకునే అవకాశం ఉంది. తర్వాత బీసీల నుంచి చాలా పోటీ ఉంది. బీసీలు 8 మందికో 9 మందికో ఇచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారికి ఇస్తారు, ఆయన పేరు ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత అయ్యన్నపాత్రుడు గారికి ఖచ్చితంగా ఇస్తారు, వీళ్ళిద్దరికి 100% ఇస్తారు. అలాగే కొల్లు రవీంద్రకి ఇస్తారు, వీళ్ళ 3 ఖచ్చితంగా ఇస్తారు. అలాగే ఆయన ఎవరు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి కూడా అవకాశం ఉంది, ఆయనకి అవకాశం ఉంది. అలాగే కళా వెంకటరావు గారికి కూడా అవకాశం ఉంది, ఎందుకంటే సీనియర్ నాయకుడు ప్లస్ చీపురుపల్లి నుంచి గెలిచారు కాబట్టి బీసీల్లో వీళ్ళ 5 ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళే కాకుండా అనగానే సత్యప్రసాద్ గారు, అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు అలాగే కొలుసు పార్థసారథి గారికి ఉండకపోవచ్చు. అలాగే పితాని సత్యనారాయణ గారు, అలాగే సవితమ్మ, పెనుగొండ నుంచి గెలిచారు కదా సవితమ్మ, వీళ్ళందరికీ కూడా. సో అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొలు రవీంద్ర, పల్లా శ్రీనివాసరావు, కళా వెంకటరావు గారు వరకు కన్ఫామ్ 5. ఇంకో 3 పేర్లకి సవితమ్మ గారికి ఛాన్స్ ఉంది, అనగాని సత్యప్రసాద్ గారికో, పుట్ట సుధాకర్ యాదవ్ గారికో, పితాని సత్యనారాయణ గారికో, వీళ్ళందరికీ. ఇప్పుడు పితాని సత్యనారాయణ గారు, అనగాని సత్యప్రసాద్ గారు ఒకే సామాజిక వర్గం కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరిని తీసుకోవచ్చు. పుట్ట సుధాకర్ యాదవ్ గారికి ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది, యనమల గారికి ఇవ్వరు కాబట్టి పుట్ట గారికి ఖచ్చితంగా ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇట్లా
బీసీ కమ్యూనిటీ నుంచి ఇంతమంది పోటీ పడుతున్నారు. అలాగే ఇక్కడ మనం బీసీలకు వచ్చేసరికి ఇంకో పేరు చెప్పుకోవాలి, జనసేన నుంచి గెలిచిన కొనతాల రామకృష్ణ గారు ఖచ్చితంగా ఆయన్ను మంత్రి పదవిలోకి తీసుకుంటారు 100%. కొనతాల రామకృష్ణ గారు జనసేన నుంచి గెలిచారు. 1, 2, 3, 4, 5, 6 ఈ 6 కన్ఫర్మ్. వీళ్ళల్లో ఎవరో 2 or 3 ఉంటారు. మనం అంచనా వేసి చెప్తున్నాం ఈ పేర్లు. ఇక కాపు సామాజిక వర్గం నుంచి, కాపుల నుంచి కూడా ఒక 5 తీసుకునే అవకాశం అయితే ఉంది, 5 or 6 తీసుకునే అవకాశం ఉంది. అందులో ఫస్ట్ జ్యోతుల నెహ్రూ గారిని కన్ఫర్మ్. జ్యోతుల నెహ్రూ గారి పేరు బాగా వినిపిస్తుంది, ఫస్ట్ పేరు. రెండోది నారాయణ గారు, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నారాయణ గారు ఖచ్చితంగా, వాళ్ళిద్దరికీ మంత్రి పదవులు ఖచ్చితంగా ఉంటాయి. ఇక నిమ్మల రామానాయుడు గారు, ఈయన కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాపుల్లో వీళ్ళు ముగ్గురికి 100% మంత్రి పదవి ఖాయం. ఇంకా ఎవరికి అవకాశం ఉంది? జనసేన పార్టీ నుంచి కందుల దుర్గేష్ గారికి కానీ లేదా పంతం నానాజీ గారికి కానీ వీళ్ళిద్దరిలో ఒకరికి అవకాశం ఉంది. జనసేన పార్టీలో బీసీ కేటగిరీలో ఆయనకు కొనతాల రామకృష్ణ గారు. సో కాపుల కోటలో వీళ్ళిద్దరిలో ఒకరికి. అయితే ఇక్కడ అందరికీ మంత్రివర్గం అనేసరికి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం తీసుకుంటారా, హోమ్ మినిస్టర్ తీసుకుంటారా అనే అనుమానాలు కొంతమందికి రావచ్చు. సో నాకు తెలిసి ఆయన మంత్రివర్గంలో ఆయనకి ఇష్టం ఉండదు, మంత్రివర్గంలోకి ఆయన రారేమో, ఆయన అనుకుంటే తీసుకోవచ్చు కానీ ఆయన రారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి స్థాయి కాబట్టి, మంత్రి స్థాయి అనేది కొంచెం చిన్నది కాబట్టి. సో నెక్స్ట్ ఎలాగా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేబీ ఆయన ఈసారి వద్దంటారా లేదంటే ఆయనే తీసుకుంటారా అనేది ఆయన చేతుల్లోనే ఉంటుంది నిర్ణయం, ఏం జరుగుద్దో చూడాలి. సో కాపుల్లో ఈ 4 అయ్యారు కదా, వీళ్ళ 4తో పాటు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. కన్నా లక్ష్మీనారాయణ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారికి కూడా దాదాపుగా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. అది మనం దాదాపుగా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక వీళ్ళు కాకుండా రెడ్డి సామాజిక వర్గం నుంచి, అమర్నాథ్ రెడ్డి గారు కానీ కిషోర్ కుమార్ రెడ్డి గారు కానీ, చిత్తూరు జిల్లా అమర్నాథ్ రెడ్డి లేదా కిషోర్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో ఒకరికి ఇస్తారు ఖచ్చితంగా, ఇచ్చే అవకాశం ఉంది. అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి ఇస్తారు, ఆమె భారీ మెజారిటీతో గెలిచారు. అందులోకి ఆ జిల్లా అంత టీడీపీ అంత బలపడడానికి కారణం వేమిరెడ్డి దంపతులు కాబట్టి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. అలాగే బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. బీసీ జనార్దన్ రెడ్డి గారు లేదా కోట్ల సూర్యప్రకాశ రెడ్డి గారు, దోన్ నుంచి గెలిచారు కాబట్టి కోట్ల సూర్యప్రకాశ రెడ్డి గారు, వీళ్ళిద్దరిలో ఒకరికి కర్నూలు నుంచి ఇచ్చే అవకాశం అయితే ఉంది, ఇవ్వచ్చు, ఇచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లా ముగ్గురు అయ్యారు రెడ్డి సామాజిక వర్గం నుంచి. వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో కొన్ని పేర్లు ఉన్నాయి. కడప జిల్లాల నుంచి గెలిచిన వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంది, అట్లా చూస్తున్నారనమాట. అంటే మనం దాదాపుగా కన్ఫర్మ్ అయినవి చెప్తున్నాం. వీళ్ళతో పాటు రఘురామకృష్ణరాజు గారు, ఆయనకి 100% కన్ఫర్మ్. అలాగే టీజీ భరత్ గారు, ఆయనకి ఆర్యవైశ్య కోటలో ఆయనకి దాదాపుగా ఖాయం కావచ్చు. ఇక అందరికంటే ఎక్కువ ఆశిస్తున్నది మరి కమ్మ సామాజిక వర్గంలో ఎవరికి ఇస్తారు? కమ్మ సామాజిక వర్గం నుంచి 1 పయ్యావుల కేశవ్, 100% కన్ఫర్మ్. పయ్యావుల కేశవ్ దాదాపుగా నేను అనుకోవడం ఆయనకు ఆర్థిక మంత్రి ఇస్తారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కి ఇస్తారు లేదా నారాయణ గారికి ఇస్తారు, వీళ్ళిద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ ఇస్తారు. ఇద్దరు కూడా ఆర్థిక పరమైన అంశాల మీద చాలా పట్టుంది, నారాయణ గారికి పయ్యావుల కేశవ్ గారికి. నాకు తెలిసి పయ్యావుల కేశవ్ గారికి ఇవ్వచ్చు లేదా చూద్దాం. సో కమ్మ సామాజిక వర్గం నుంచి ఈయన. ఈయన తర్వాత గొట్టిపేట రవి గారు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపేట రవికుమార్ గారు, ఆయనకు కూడా దాదాపుగా మంత్రివర్గంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే సుజనా చౌదరి గారు, బీజేపీ కోటాలో సుజనా చౌదరి గారు, మర్చిపోయిన ఉండే బీజేపీ కోటాలో బీసీల్లో ఇంకో పేరు ఉంది, సత్యకుమార్ గారి పేరు నేను రాయలా, ఆయనకు కూడా అవకాశం ఉంది. సో ఆయన కూడా బీజేపీ కోటాలో ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే కనుక ఆయన పేరు కూడా పరిశీలనలోకి తీసుకుంటారు. సుజనా చౌదరి గారు ఒకళ్ళు వస్తారు. సో అక్కడికి కమ్మ సామాజిక వర్గం 3 ఇంకొకరిని తీసుకునే అవకాశం ఉంది. ఆ ఇంకో వ్యక్తి జీవి ఆంజనేయులు గారు అవుతారా లేదా ఎరపతినేని అవుతారా అనేది చూడాలి. ఎందుకంటే
కమ్మ సామాజిక వర్గంలో మంత్రి పదవి కోసం విపరీతమైన పోటీ ఉంది. దూలిపాల నరేంద్ర గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఆర్మిల రాధాకృష్ణ గారు, చింతమనేని ప్రభాకర్ గారు, ఏలూరు సాంబశివరావు గారు, ఇంకా ఎవరు, గద్దె రామ్మోహన్ గారు, ఇలా చాలా విపరీతమైన పోటీ ఉంది. గద్దె రామ్మోహన్ గారు 3 సార్లు గెలిచారు, 1 సారి ఎంపీ, సో సీనియర్ పొలిటీషియన్, ప్లస్ ఆయనకు మంచి పేరు ఉంది, ఆయన అడుగుతారు. అలాగే కమ్మ సామాజిక వర్గంలో ఇంతమంది ఉన్నారు, సో వీళ్ళందరూ కూడా ఎవరి కాళ్ళు మంత్రి పదవుల కోసం ఖచ్చితంగా పోటీ పడతారు. సో అందుకు విపరీతమైన పోటీ ఉంది ఈ సామాజిక వర్గంలో. సో ఎవరికి ఇస్తారనేది, ఎలా బ్యాలెన్స్ చేస్తారని చూడాలి. సో ఓవరాల్గా మంత్రి పదవులకు సంబంధించి ఇది. జనసేన పార్టీ నుంచి 3 కొనతల రామకృష్ణ గారు, నాదెల్ల మనోహర్ గారి పేరు కూడా ఇక్కడ రాయాలండి, మర్చిపోయాను. కమ్మ సామాజిక వర్గంలో నాదెల్ల మనోహర్ గారి పేరు నేను రాయలే, ఆయనకు ఒకరికి ఇస్తారు. పయ్యావల కేశవ్ గారు, సుజనా చౌదరి గారు, గొట్టిపాటిరావు గారు, నాదెల్ల మనోహర్ గారు, వీళ్ళు 4 అనుకుంటున్నా. వీళ్ళిద్దరిలో ఎవరికి ఒకరికి ఇస్తారేమో అనుకుంటున్నా, లేదా ఇక్కడ ఒకరి పేరు ఎగ్గొట్టేయచ్చు. ఈ కూర్పు చాలా కష్టం. సామాజిక సమీకరణాలు అది ఇది మొత్తం బ్యాలెన్స్ చేసుకొని ఈ కూర్పు చాలా కష్టం. మంత్రివర్గ కూర్పు అనేది ఇవ్వకపోతే అలుగుతారు, తిరుగుబాటు చేస్తారు, వ్యతిరేకం రాజేస్తారు, ఇలా చాలా కష్టాలు ఉంటాయిలే, అది వేరు. సో ఇది ఒక అంచనా మాత్రమే. మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారు ఏంటనేది ఒక అంచనా మాత్రమే. థ్యాంక్ యూ.